మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినము అనగా జనవరి నెల 30వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము సావరిన్ గాడ్, అంటే సార్వభౌముడైన దేవుడు. చూడండి, చదువుబడిన లేఖన భాగాన్ని మనము స్పష్టముగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ అధ్యాయం యెషయా గ్రంథం 54వ అధ్యాయమును గత వారం కూడా మనము తలంచుకున్నాము, కొద్దిగా క్లుప్తంగా నేర్చుకున్నాము. ఈ అధ్యాయం మనకు ఏం బయలుపరుస్తూ ఉంటుంది అని అంటే, ద రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే పునరుద్ధరణ. ఇజ్రాయేలు తన యొక్క శిక్షాకాలమును పూర్తి చేసుకున్న తర్వాత దేవుడు మరలా వారిని నూతనముగా నిర్మిస్తూ యథాస్థితి కంటే కూడా మెరుగైనటువంటి స్థితిలో వారిని నిలపడానికి కొన్ని ఆశీర్వాదాలతో కూడినటువంటి వాగ్దానాలు వారి జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక భార్యతో మాట్లాడినట్లుగా ఆయన ఇజ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ జనాంగముతో. అయితే ప్రభునందు దేవుని స్నేహితులారా, లోతుగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 11వ వచనం నుండి చివరి వరకు కూడా ప్రామిసెస్ రిలేటింగ్ ప్రాస్పరిటీ ప్రొటెక్షన్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మన యొక్క అభివృద్ధి కొరకు, మన యొక్క రక్షణ కొరకు, సమస్త విధములైనటువంటి ఆశీర్వాదముల కొరకు కావలసినటువంటి వాగ్దానాలు ఈ 11వ వచనం నుండి మనకు కనబడుతూ ఉంటాయి. ఆ వరుసలోనే ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకునేటువంటి 17వ వచనాన్ని స్పష్టముగా చూస్తూ ఉన్నప్పుడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నిలువ నేరదు అని దేవుడే స్వయముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా, జాగ్రత్తగా ఒక విషయాన్ని కానీ మనం ఆలోచన చేసిన వారమైతే, ది సావరిన్ గాడ్ హూ క్రియేటెడ్ బ్లాక్ స్మిత్, హూ క్రియేటెడ్ ద స్పాయిలర్ టు డెస్ట్రాయ్, ఆల్సో హ్యాస్ ది పవర్ టు ప్రొటెక్ట్. అంటే ఏ సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు కొమ్మరి వాణిని కలుగు చేశాడో, అలాగే పాడు చేసి నాశనము చేసే వ్యక్తిని కలుగు చేశాడో, అదే దేవునికి నిన్ను రక్షించి కాపాడే శక్తి కూడా, అధికారము కూడా ఉంటుంది. నిజమే కదా, కొమ్మరివాడు ఒక వస్తువును తయారు చేసేటువంటి క్రమంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ మట్టిని ఎన్ని రకాలుగా తాను దాన్ని హ్యాండిల్ చేస్తాడు అనేది మనకు తెలుసు. కానీ అదంతా చేసిన తర్వాత మాత్రమే ఒక అందమైనటువంటి వస్తువు అనేది తయారవుతూ ఉంటుంది. అలాగే దేవుని స్నేహితులారా, నీ జీవితంలో కూడా దేవుడు గతకాలం ముందు ఏదైనా శ్రమను అనుమతిస్తే అనుమతించుండొచ్చు కొన్ని కారణాల చేత. ఈ ఇశ్రాయేలీల వలె, ఈ ఇశ్రాయేలీలు అయిన వారు నడిచినటువంటి చెడు నడతను బట్టి, వారు చూపించిన అవిధేయతను బట్టి దేవుడు కొంత గద్దించాడు వారిని, కొంతకాలము శిక్షకు అనుమతించాడు. కానీ ఇప్పుడు ఆశీర్వాదములతో కూడినటువంటి వాగ్దానాలను వారికి ఇచ్చి, వారికి మునుపటి స్థితి కంటే, యథాస్థితి కంటే కూడా మెరుగైనటువంటి స్థితిని వారికి దేవుడు దయచేస్తున్నాడు. అలాగున్నే మన జీవితాల్లో కూడా గతకాలం ముందు ఏ కారణం చేతనైనా దేవుడు నీ జీవితాల్లో కొన్ని శ్రమలను అనుమతిస్తే అనుమతించవచ్చు. కొన్ని కారణాల చేత ఒకవేళ నేను గద్దించడానికో, లేకపోతే నేను క్రమపరచడానికో. అందుకే చూడండి, ఒక దినాన్న దైవజెండ అయినటువంటి పౌలు భక్తుడు అంటాడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయమునందు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఎందుకంటూ ఉన్నాడు ఈ మాట అని ఆలోచన చేస్తే, అదే అధ్యాయంలో క్రింది వచనాల్లో ఆయన అంటాడు, శిక్షాఫలము పొందుటకే మీరు సహించొచ్చు ఉన్నారు, ఆయన కుమారునిగా మిమ్మల్ని చూచొచ్చు ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని తన కుమారునిగా ఎన్నిక చేసుకొని తన సొంత బిడల వలె మనల్ని ప్రేమిస్తున్నాడు. గనుక తండ్రి శిక్షించని కుమారుడెవడు? కాబట్టి తండ్రి ఎందుకు శిక్షిస్తాడు కుమారుని అని అంటే, క్రమపరచడానికే. అలాగే దేవుడు నీ జీవితంలో కూడా నిన్ను క్రమపరచడానికో, లేకపోతే నీకు బాధ్యతలను తెలియజేయడానికో, నిన్ను ఒక సరైనటువంటి పద్ధతిలో నడిపించడానికో నిన్ను గద్దిస్తే గద్దించి ఉండొచ్చు. కానీ దాని తర్వాత ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఎంతగానో హెచ్చించేవాడై ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవుని స్నేహితులారా, ఇంకా లోతుగా ఈ అంశాన్ని కానీ మనము పరిశీలన చేస్తూ ఉన్నవారమైతే,
ఈ 17వ వచనమందు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నిలువనేరదు అని అంటూ ఉన్నాడు కదా. ఈ వచనంలో మనకు కొన్ని సంగతులు స్పష్టముగా అర్థమవుతూ ఉన్నాయి. ఏంటి అని అంటే, మొట్టమొదటిది మనకు విరోధులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు. అంటే ఒకరిని నీవు శత్రువుగా భావించి ఉండకపోవచ్చు ఈ లోకంలో, ఒకవేళ నువ్వు ఎదుటివారిని విరోధులుగా భావించి ఉండకపోవచ్చు ఈ లోకంలో, కానీ నిన్ను ఇతరులు విరోధులుగా భావించి ఉండొచ్చు, నిన్ను వారు తమ శత్రువుగా అనుకుంటూ ఉండవచ్చు. ఎవరి వరకు? ఎందుకు? నేనే ఒక చక్కని ఉదాహరణ. ఇది నాన్న నన్ను చూచి ఏడ్చేవారు ఎందరినో నేను ఎరుగుదును. నా వలన వారికి ఏ ఇబ్బంది కలగకపోయినా, నా వలన వారికి ఏ నష్టము కలగకపోయినా, నా వలన వారికి ఏ హాని సంభవించకపోయినా కూడా నన్ను తమ శత్రువులుగా భావించే ఎంతోమందిని నేను ఎరుగుదును. కారణం ఏంటంటే, దేవుడు నన్ను అభివృద్ధి చేసే కొలది, దేవుడు నన్ను ఆశీర్వదించే కొలది నన్ను చూసి ఓర్వలేక అసూయతో మరి నా యందు దేవుడు చూపించుచున్నటువంటి తన కృపను బట్టి, దేవుడు నన్ను హెచ్చించుచు గణపరుచుచున్నటువంటి విధానమును బట్టి, తన పని కొరకు నన్ను ఎన్నిక చేసుకుని తన సేవలో నన్ను వాడుకుంటున్నటువంటి ఈ క్రమాన్ని బట్టి నన్ను చూసి ఈర్ష్యపరేవారు నన్ను తమ శత్రువులుగా భావించి నా ఎడల లేని వార్తలను పుట్టించే వారిని నేను ఎరుగుదును. నా గురించి చెడ్డ మాటలు మాట్లాడే వారిని నేను ఎరుగుదును. నా గురించి అన్యాయమైనటువంటి నిందలను మోపేవారిని ఎంతోమందిని నేను ఎరుగుదును. నాతో స్నేహము చేస్తూనే, నాతో కూడా ఉంటూనే, నా వెనక ఉంటూనే నన్ను గురించి చెడ్డ మాటలు మాట్లాడే వారిని ఎంతోమందిని నేను ఎరుగుదును. బహుశా మీ జీవితాల్లో కూడా ఇలాంటి వారిని మీరు కూడా చూస్తే చూసుండొచ్చు. అయితే ఒక దినాన్న దైవజ్జండు కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయమునందు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచు ఉన్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచు ఉన్నారు. ప్రభునందు దేవుని స్నేహితులారా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకం ఉన్నటువంటి భూరాజులందరూ కలిసి దేవునికిని, ఆయన అభిషక్తులకును, ఆయనను వెంబడించేటువంటి విశ్వాసులైన వారికి విరోధముగా ఎన్నో కుట్రలు పన్నాగములను పన్నుచు వారికి ఎదురు తిరుగుతున్నారంట. శ్రమ పెట్టడానికి, వారికి హాని కలుగు చేయడానికి ఎన్నో వ్యూహాలు రచిస్తూ ఆలోచనలు చేస్తున్నారంట. అయితే అదే అధ్యాయం 3వ వచనంలో ఇదే భక్తుడు కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు, ఆకాశం ముందున్నవాడు నవ్వుచ్చు ఉన్నాడు, ప్రభువు వారిని అపహసించచ్చు ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. నాకు ఎప్పుడైనా అధైర్యం కలిగినటువంటి సందర్భాల్లో ఈ మాటను చదువుకుని నేను ఎప్పుడు ధైర్యాన్ని పొందుకుంటూ ఉంటాను. నాకు ఇష్టమైనటువంటి వచనాల్లో ఇది ఒక వచనము. ఎందుకొరకనంటే, అటువంటి వారిని చూసి దేవుడంట నవ్వుతూ ఉన్నాడంట, వారిని అపహాస్యము చేస్తున్నాడంట. నేను కూడా నన్ను గురించి ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు ఆవేశపడిన కానీ, నేను వారిని ఏమీ విమర్శించిన కానీ, తిరిగి వారిని గురించి ఏ చెడ్డ వార్త లేని వార్త వారి వల్ల నేను పుట్టించను. ఎందుకంటే నేను దేవుని బిడ్డను కాబట్టి నేను వారిని చూసి నవ్వుకుంటూ ఉంటాను. నా నిమిత్తమై ఇన్ని చెడ్డ మాటలు మాట్లాడడానికి ఇంత విలువైన సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నారా అని నేను వారిని చూసి జాలిపడుతూ ఉంటాను. అయితే ప్రభు నన్ను దేవుని స్నేహితులారా ఈ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, అటువంటి విరోధులు ఊరకనే ఉండరు అంటే ఏం చేస్తారు మరి అంటే, నీకు విరోధముగా ఒక ఆయుధాన్ని ఎత్తి నీకు హాని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నిలువ నేరదు అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. నిజమే దేవుని స్నేహితులారా, ఈ లోకం ఉన్నటువంటి విరోధులు లేక, బహుశా ఈ లోకంలో నువ్వు చాలా మంచివాడు అయ్యండి, ఎవ్వరూ నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీకు విరోధులు లేకపోవచ్చు ఫర్ సమ్ రీజన్, ఏ కారణం చేతనైనా, కానీ అపవాది అయినటువంటి దుష్టుడు సాతానుడు దేవుని విశ్వాసులైన వారికి ఒక విరోధి శత్రువు గనుక, వాడు ఎప్పుడు మనల్ని ఎలా నాశనం చేద్దామా, ఎలా పాడు చేద్దామా అని వివిధ రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అందుకే దైవజ్ఞుడైనటువంటి పౌలు అంటాడు ఒక దినాన్న, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనమందు, ఇవన్నీ గాక విశ్వాసము అను డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పివేయుటకు శక్తిమంతులగుదురు అని. అంటే ప్రభు నన్ను దేవుని స్నేహితులారా జాగ్రత్తగా గమనించిన వారమైతే, ఈ దుష్టుడైనటువంటి అపవాది మన శత్రువు విరోధి ఊరకనే ఉండడంట. మన మీద సాధారణమైనటువంటి బాణములు కాదు కానీ అగ్నిబాణములు వేసి మనల్ని పాడు చేయ ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే దేవుడు అంటాడు, వాడు ఎటువంటి అగ్నిబాణాలు వేసి నిన్ను పాడు చేయడానికి ప్రయత్నించినా కూడా, ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం ఉంచుకో, ఇది నాన్న మనము విశ్వాసము అనే డాలును కానీ పట్టుకున్న వారమైతే ఆ అగ్నిబాణములన్నింటినీ కూడా ఆర్పే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా, నీ జీవితంలో ఎటువంటి శ్రమలను ఇబ్బందులను గతించిన కాలమంతా కూడా నీవు కలిగి ఉన్నా సరే జ్ఞాపకం ఉంచుకో, దేవుడు వాటన్నిటినీ కూడా తొలగించి నీ కాలము పరిపూర్ణమైనప్పుడు, తగిన సమయము నీ జీవితంలో వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆ
ఆశీర్వదించేవాడు ఇంటూ ఉన్నాడు, ఆ ఆశీర్వాదము కొరకైనటువంటి వాగ్దానాలను ఆయన నీకు అనుగ్రహించేవాడు ఇంటూ ఉన్నాడు. కాబట్టి నీకు విరోధముగా ఏ ఆయుధము ఈ దినాన్న ఎవరు రూపించినా సరే ఆ ఆయుధములన్నిటినీ కూడా దేవుడు నిల్వ నేరకుండగా వాటన్నిటినీ కూడా లయపరిచి మనలను వృద్ధిలోనికి నడిపించగలవాడు ఇంటూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదము ప్రభు ఇట్టి వాక్య ధ్యానము వలన మీకును నాకును మనలకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక, ఆమెన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన తండ్రి, మిక్కిలి గనుడ, మహోన్నతుడ, నీకు వందనాలు. మహిమ కలిగిన దేవ, ఇదిగో ఈ దినమందు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రభు ఆ కాలమందు ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగమునకు నీవు ఇచ్చినటువంటి వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నిలువ నేరదు అని ప్రభు, ఇదిగో ఆ వాగ్దానమును మేము తలంచుకునడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా ఈ దినమందు ఎంతమంది విరోధులైన వారు ప్రభు ఇదిగో మాకు వ్యతిరేకముగా దేవా ఎటువంటి ఆయుధాన్ని రూపొందిస్తూ ఉన్నారో, ఏ ఆయుధంతో మమ్మలను హాని తలపెట్టి నాశనము చేయాలి అని ఆలోచనలు కలిగి ఉన్నారో దేవ, వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని వారి ఆయుధములను లయపరిచి నిబిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఇదిగో మా శ్రమల్లో నుండి, కష్టంలో నుండి, శోధనలో నుండి, ఇరుకులు ఇబ్బందుల్లో నుండి విడిపించి తప్పించి గణపరిచి గొప్ప చేసి నీకు సాక్షులుగా ప్రభు ఇదిగో నీ యొక్క ఎన్నికలో మమ్మల్ని ఉపయోగించుకొని నీ ఏర్పాట్లో ప్రభు మమ్మల్ని బలముగా వాడుకొని దీవించి మహిమను పొందమని, మారచిన విడిచిన అంశములన్నిటిని బట్టి మమ్మల్ని మన్నించమని గనుడు గొప్ప దేవుడైన యేసు పరిశుద్ధ నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. అందరికీ మరణాత.